కర్నూలు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటి? నాడు ప్రభుత్వ స్కూళ్లు, నేడు వైఎస్ జగన్ పాలనలోని ప్రభుత్వ స్కూళ్లలో వచ్చిన మార్పులేంటి? డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం చదువులపై విపక్షాల విమర్శలకు విద్యార్థులు, టీచర్ల బదులేంటి? పదండి కర్నూలు టౌన్ మోడల్ స్కూల్కి వెళ్ళి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అక్కడి మాటల్లోనే విందాం. గత పాలకుల హయాంలో వెలవెలబోయిన కర్నూలు టౌన్ మోడల్ స్కూల్ ఇప్పుడు ఇలా కలకలలాడుతోంది. ప్రతి క్లాస్ రూమ్ విద్యార్థులతో నిండుగా కనిపిస్తోంది. అందుకు కారణం సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులే. ఎవరు ఏమనుకున్నా, ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా, ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్నాయంటున్నారు ఉపాధ్యాయులు. బైజూస్ కాంటెంట్, డిజిటల్ విద్య పిల్లలకు బాగా ఉపయోగపడుతోందని చెబుతున్నారు. పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగడానికి డిజిటల్ విద్య ప్రధాన కారణంగా మారిందంటున్నారు ఉపాధ్యాయులు. ప్రొజెక్టర్లు ఉండేవి ఒక 7-8 ఏళ్ల కిందట. ఆ ప్రొజెక్టులతో మేము పెన్ డ్రైవ్ తీసుకొని పెట్టుకొని ఎక్కడెక్కడో సమాచారాన్ని సేకరించి దానిలో పెట్టి చెప్పాలనే మా ఆతృత, ఇవన్నీ కూడా అప్పట్లో కొద్ది ఇబ్బంది ఉండేది. ఈరోజు ప్రతి పాఠశాలకు ఆ టీవీ రావడం వల్ల విద్యార్థి ఏదనుకుంటే అది ఆ పాఠశాలకు సంబంధించి, ఆ పాఠానికి సంబంధించి, లేదు ఇంకా ఏదైనా మనకు ఆ సమాచారం పాఠం చెప్పడం అవసరమైతే వెంటనే దాన్ని ఆన్ చేసి చూపించే టెక్నాలజీ ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చింది. పిల్లవాడు వెతుక్కుంటూ బయటకు పోనక్కర్లేదు, తరగతి గదిలోకి టెక్నాలజీని మనం రప్పించగలం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విజయమనే చెప్పాలి. నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్లు చాలా మారిపోయాయంటున్నారు టీచర్లు. ఒకప్పుడు మరుగుదొడ్లు లేక పిల్లలు స్కూళ్లకు రావడం కూడా మానేసిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలు అందుతున్నాయంటున్నారు. ఈ ప్రభుత్వం పాఠశాలలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అలాగే వసతులు, ముఖ్యంగా ప్రతి తరగతి గదులు, గతంలో 10 సంవత్సరాల క్రితం తరగతి గదులు చీకటితో ఉండేవి, విద్యుత్ కాంతి ఉండేది కాదు, గాలి ఆడేది కాదు, విసనకర్రలతో పిల్లలు విసురుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి తరగతిలో ప్రతి మూల అంటే 4 దిక్కుల 4 ఫ్యాన్లు, 4 లైట్లు, పిల్లలు కూర్చోవడానికి సౌకర్యవంతమైన బెంచీలు, కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గని వనరులున్నాయి, వసతులున్నాయి. గతంలో పిల్లలు మరుగుదొడ్లు కూడా లేక పాఠశాలలకు కొంతమంది రాలేకపోయేవాళ్ళు, ఇప్పుడు పాఠశాలకి రాగలుగుతున్నారు. అంటే ఇన్ని వసతులు కల్పించడం, అలాగే విద్యలో పెను మార్పులు తీసుకురావడం, టెక్నాలజీని పిల్లలకి దగ్గర చేర్చడం, ఈ కారణాలతో పాఠశాలలో విద్యార్థుల శాతం పెరిగింది. డిజిటల్ విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు మాలో ఎంతో నమ్మకాన్ని పెంచాయంటున్నారు విద్యార్థులు. మనం పెద్దయ్యాక ఒక స్థాయికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మనకు చాలా మటుకు అవసరం. అలాగని తెలుగు తక్కువ చూడకూడదు. మనకి లాంగ్వేజెస్ అంటేనే చాలా అవసరం. మనం బతకాలి అంటే ఒకటి తిండి బట్టలు ఉండాలి. ఆ తిండి బట్టలు సంపాదించాలంటే మనం ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండాలి. ఆ జాబ్ రావాలంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మన ఇంటర్వ్యూ ఫస్ట్ బాగా ఇవ్వాలి. అందుకనే ఇక్కడ మా స్కూల్లో టీచర్స్ మాకెంతో సపోర్ట్ చేస్తూ ఇంగ్లీష్ భాషను నేర్పించారు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఏంటి, వేరే దేశాల్లో ఎలా ఉంటున్నారు, మన ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంటున్నారు, అందరూ ఏ భాషల్లో మాట్లాడుతున్నారు అని ప్రతిదీ తెలుసుకుంటున్నాం సార్. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ అనేది బాగా నేర్పిస్తున్నారు సార్. పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలంటే వారికి పౌష్టిక ఆహారం అందాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న గోరుముద్ద రూపంలో మంచి పౌష్టికాహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పలు సర్వేలు కూడా తేల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మా బడి బ్రహ్మాండం అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ప్రాధాన్యతగా గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మార్చివేశారు. ఆయన ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు ఏర్పడ్డాయి. దానికి తోడు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన అందిస్తున్నారు ఉపాధ్యాయులు. ఇది కార్పొరేట్ స్కూలు అనుకుంటే పొరబడ్డట్టే. కొంచెం ఓపిక చేసుకుని ఆ స్కూలు బోర్డును చూడండి. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల అని కనిపిస్తుంది కదూ. అవును, విశాఖపట్నం మధుర నగర ప్రభుత్వ పాఠశాల ఇది. ఒకసారి తరగతి గదులను పరిశీలిస్తే కార్పొరేట్ స్కూలు కూడా ఆ స్కూలు ముందు దిగదుడుపే. అందుకోసమే మా పాఠశాల బ్రహ్మాండం అంటున్నారు విద్యార్థులు. స్టూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ స్కూల్ కంటైన్ ఏ వెరీ హై డెవలప్డ్ ప్రోగ్రామ్స్ లైక్ ఐవీ ప్యానెల్స్ అండ్ వాజ్ ఆ స్కూల్ వాజ్ వెరీ టెక్నాలజికల్లీ డెవలప్డ్ లైక్ వీ హ్యావ్ ఫెసిలిటీస్ లైక్ ఐవీఎల్ ప్యానెల్స్ అండ్ 8th class స్టూడెంట్స్ అండ్ 9th class స్టూడెంట్స్ హ్యావ్ ట్యాబ్స్ విచ్ ఆర్ కంటెన్ సో మెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద ఐవీఎల్ ప్యానెల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పర్పస్ లైక్ బ్లాక్ బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ అండ్ సో మెనీ ఫెసిలిటీస్ అండ్ వీ కెన్ డూ మ్యాథమెటిక్స్ ఆల్సో అండ్ దీస్ ఐవీఎల్ ప్యానెల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు
టు అస్ లైక్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వీడియో పర్పస్ ఫర్ సిలబస్ అండ్ ద టీచర్స్ హూ ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఐవిఎల్ పెన్స్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ అండ్ టీచర్స్ ఇన్ టీచ్ ద సిలబస్ ఇన్ దట్ ఐవిఎల్. మధురానగర్లోని ఈ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంతో స్కూలు రూపురేఖలు మారిపోయాయి. అన్ని సదుపాయాలతో పాటు డిజిటల్ తరగతి గదులు ఆకట్టుకుంటున్నాయి. స్కూల్ ఆర్ టీచింగ్ అస్ వెరీ వెల్, వి ఆర్ అండర్స్టాండింగ్ వెల్ అండ్ ఐఎమ్ ఫస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ టెక్నాలజీ టు అవర్ స్కూల్ లైక్ ఐఎఫ్బి ప్యానల్స్ విచ్ ఆర్ సో యూస్ఫుల్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ట్యాబ్స్ టు 8th క్లాస్ ఇస్ ప్రొవైడింగ్ మిడ్ డే మీల్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్సో రాగిమంట్ ఇన్ బ్రేక్ టైమ్ అండ్ ప్రొవైడింగ్ క్లీన్ వాటర్ అండ్ క్లీన్ టాయిలెట్స్ ఆల్సో గుడ్ ఫర్ అస్. నేడు ఫేజ్ 1 కార్యక్రమం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పాఠశాలకే దగ్గర ఒక 60 లక్షల రూపాయల నిధులు విడుదల చేయబడ్డాయి. దానివల్ల మేము ఎలక్ట్రిఫికేషన్ కానీ మంచి టాయిలెట్లు కానీ ఫర్నిచర్ కానీ స్కూల్ రూపమే మార్చేయగలిగాము. దానివల్ల ఇప్పుడు ఏంటవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో పెంపొందించడం వల్ల పిల్లలు బయట నుంచి చాలామంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చి మా పాఠశాలలో మేము జాయిన్ అవుతాము అని మాకు సీట్లు అడిగే పరిస్థితి మాకు గత 3 సంవత్సరాలుగా కనబడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ పాఠశాలలో సీటు కోసం పేరెంట్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పాఠశాలల్లో మా పిల్లలు చదివితే భవిష్యత్తుకు భరోసా వస్తుందని ఆశపడుతున్నారు పేరెంట్స్. జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మారాయి. అంటే ఇక్కడ ట్యాబ్లు ఇవ్వడం కానీ ప్యానెల్ బోర్డ్స్ పెట్టడం కానీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఈ ట్యాబ్లు అయితే మా అమ్మ నాన్న అయితే అసలు కొనలేరు. 13,000, 14,000 ఉంటాయి. అంటే మా నాన్న మా అమ్మ ఇక్కడ వేరే దగ్గర పనిచేస్తారు కూలి పనే, కాకపోతే వాళ్ళు కూడా ఇంతసి కొనలేరు. కానీ మాకు జగన్ గారు వచ్చాక మాకు ఇవి ఇచ్చారు. మాకు ఈ స్కూల్లో మాత్రం నీట్ నుంచి ఫుడ్ దాకా అంతా మాకు బాగా నచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేయడంతో పిల్లలు కూడా ఎక్కువ సమయం స్కూళ్లలో ఉండటానికి ఇష్టపడుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ట్యాబ్స్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ద బైజూస్ కంటెంట్ ఈజ్ ఓన్లీ కన్సర్న్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ బికాస్ దే హ్యావ్ టు పే సో మచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ ద కంటెంట్ దట్ దే వర్ గెటింగ్. బట్ హియర్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్ అవర్ చిల్డ్రన్స్ వర్ గెటింగ్ ద కంటెంట్ ఫ్రీలీ ఇన్ దే ట్యాబ్స్ అండ్ దే వర్ సో క్యూరియస్ టు నో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ దేర్ ఇన్ ద ట్యాబ్స్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ టు యూజ్ దట్ కంటెంట్ అండ్ దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ ద థింగ్స్ వెరీ బెటర్ అండ్ క్లియర్ ఆల్సో. విద్యార్థులకు ట్యాబులు అందించడంతో చదువులు సూపర్గా సాగుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. పాఠశాలలో చెప్పిన పాఠాలు ఇంట్లో కూడా మళ్లీ వినడానికి ట్యాబులు ఉపయోగపడుతున్నాయని వారు అంటున్నారు. జగనన్న రావడం వల్ల ట్యాబ్స్ ప్యానర్ బోర్డ్స్ అన్ని వచ్చాయి. ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ప్రైవేట్ స్కూల్తో సమానంగా చదువుతున్నాము. అంతకన్నా ముందు ఇప్పుడు చాలా బాగున్నాయి స్టడీస్. ఫుడ్స్ కూడా ఎంతో నీట్గా ఉంటున్నాయి, క్లీన్గా ఉంటుంది స్కూలు. టేబుల్స్ బెంచెస్ అన్నీ బాగుంటున్నాయి, నీట్గా చెప్తున్నారు టీచర్స్ స్టడీస్ అయ్యిని. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులు తయారవుతున్నారని టీచర్లు అంటున్నారు. విద్యా విధానంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, ఐఎఫ్పి ప్యానెల్స్తో విద్యను బోధించడంతో స్టూడెంట్స్ సులువుగా అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నారు. డిజిటల్ యుగంలోకి వెళ్తున్నాము. ఆ యుగానికి అనుగుణంగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. వాటి ద్వారా డిజిటల్ బోధన జరుగుతుంది. ఐఎఫ్పి ప్యానెల్లో పాఠాలు చెప్పడం కానీ బ్లాక్ బోర్డ్ కూడా అవసరం లేదు. పాఠాలు చెప్పుకోవడానికి అదొక బోర్డుగా వాడుకోవచ్చు. అంతేవిధంగా దానిలోనే బైజూస్ కంటెంట్, ఈ పాఠశాల, స్విఫ్ట్ చాట్ లాంటివి ఉండడం, దానికి అన్లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్ కల్పించడం వల్ల ఎనీ టైం వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా క్లాస్ రూమ్లో చూసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఐఎఫ్ ప్యానల్ చాలా యూజ్ అవుతుంది. సకల సౌకర్యాలతో సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ తరగతులతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి రావడంతో గవర్నమెంట్ బడులు బ్రహ్మాండమంటున్నారు విద్యార్థులు. ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యార్థుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి అని అంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్.
వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు స్కీమ్ కింద పాఠశాలల అభివృద్ధి అనేది చాలా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మనం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. అయితే కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కూడా ప్రస్తుతం నాడు నేడు స్కీమ్ కింద ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలను కూడా చాలా అభివృద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్య కూడా కావచ్చు. ఆ విద్య ప్రతి ఒక్కరికి కావాలి. ఇంగ్లీష్ మీడియంలోనే ఆ పిల్లలు చదువుకోవాలి. అదేవిధంగా ఉన్నత విద్యల కోసం వారు విదేశాలకు కూడా వెళ్ళాలని కూడా ఆకాంక్షతోటి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విశాఖపట్నంలోని మధురనగర్ పాఠశాలలో ఉన్నాము. అయితే దీనికి సంబంధించుకుంటాం డిజిటల్ ఎడ్యుకేషన్ కింద పరీక్షపై చర్చ కూడా జరుగుతుంది. దాన్ని లైవ్ కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం విద్య ఉండడం వల్ల వాళ్ళకి నిజంగా లాభం కనిపిస్తుందా, వాళ్ళలో ఎటువంటి మార్పు కనిపిస్తుంది అనేది ఒకసారి విద్యార్థులు మాట్లాడి తెలుసుకుని పని చేద్దాం. వాట్స్ యువర్ నేమ్ అండ్ విచ్ క్లాస్ యువర్ స్టడీ? మై నేమ్ ఇస్ అక్షయ్. ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్ బి సెక్షన్ ఫ్రమ్ జీవీఎంసీ హై స్కూల్ మధురనగర్. అండ్ హౌ ఇస్ గోయింగ్ యువర్ ఎడ్యుకేషన్? Before I came to this school, I learned in private schools. Then I thought at first they will not provide us good education or any good facilities. But after I came to this school, I observed many changes. Day to day, they are improving. Digital education have improved and they provided us tabs for increasing our education. Our teachers explaining our lesson, then we can observe. In that panel also they will show us videos related to the topic. Then we can understand the concept easily. So these are the changes I observed in these previous years. What's your name and which type of observations are going on? My name is Chirishna Reddy. I am studying in 9th class. Actually from birth to now, I have studied in private schools. Before I don't know even what is government schools. When after I joined in government schools, I have observed so many changes. My parents or elders have studied in government schools. They have no facilities provided. Washrooms are not clean and school maintenance is not good. They have suffered from these problems. But we have no problems like this. Under Nadu Nedu programs, we have observed so many changes like this. Compared to previous years, I have improved my education well under this tabs, teachers, etc. So I really thankful to CM Jagan sir for providing these all. I think before any CMs or any officials did not take this much of responsibility about children's education. But he is the only one person who takes care about children's education and their life. He is also providing us MDM, which is very delicious food. He is taking care for us under this. So I am very thankful to CM Jagan Mohan Reddy sir. మరికొంత విద్యార్థులు అడిగదర్శన ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళు ఎటువంటి మార్పులు చూశారు, విచ్ టైప్ ఆఫ్ చేంజెస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ స్కూల్ ఇన్ పాస్ట్ ఇయర్స్? I am MHSV studying 9th B in GVMC High School. Until 5th class I studied in private school. From 5th to 10th I am 9th class now. But my 10th also I will complete here only. In my past school there is no such type of teachers. They will come teach lessons and they will go. They will don't take if students are understood or not, they don't care. But in this school our teachers are explaining again and again. If we ask them, they are trying to explain each and every student. Even backbenchers also they are trying to understand. By this every student is going to write exams very perfect. Also they gave tabs to us. In this tabs sometimes this school my teachers are very care to us. If we have any doubts we will go to tab and we watch what concept we have doubt, we go to tab and we will watch. By that if we have any doubts we can clarify by using tabs, swift chat or etc. By e-pathshala in Byju's we didn't have any type of languages, but in e-pathshala we have Telugu, Hindi, English. By this we can get the subject related to Telugu, Hindi also in tabs. It is a doubt clearing bot. If at that app we have to ask what doubt we have related to subject, then they will give answer. By that we can clarify our doubt. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో అంటే చిన్నారుల మాటల్లోనే విన్నాము, ఇంగ్లీష్ మీడియం
ఆ విద్య తీసుకురావడం వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేసిన సంస్కరణలు అనేవి వారి మాటల్లోనే విన్నాము. ఎంత మార్పు అనేది వారు చూశారు, అదేవిధంగా మనం కూడా చూపిస్తున్నాం. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ అదేవిధంగా విద్యాభ్యాస సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నాడు నేడు కింద ఈ విధంగా విద్యార్థులకు ఇంత మంచి భవిష్యత్తును అందజేయడానికి పూర్తి స్థాయిలో ఈ విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా నాడు నేడు వ్యవస్థలో భాగంగా పూర్తిగా వారు స్కూల్ రూపురేఖలను మార్చి అద్భుతంగా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. విడిజన స్టపల్ రాజుతో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.